హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరి కిచెన్. నేను ఈరోజు కస్టర్డ్ యాపిల్ పై చేయబోతున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఐస్ క్రీమ్స్, స్వీట్స్ దాంతో పోలిస్తే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి సీజన్ కూడా అయిపోవాల్సి వస్తుంది, సో ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. ముందుగా 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా హీట్ అవ్వాలి. అంటే 500 ml తీసుకున్నాను, అప్ టు 300 ml వచ్చే వరకు మరిగించాలి బాగా. ఈ పాలు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. సో ఇది అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక పొంగు వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనికి జీడిపప్పు యాడ్ చేసుకున్నాము. దీనికి 50 grams కోవా యాడ్ చేస్తున్నాను, స్వీట్ కోవా. మీకు కావాలంటే స్వీట్లెస్ కోవా కూడా దొరుకుతుంది. అప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎందుకని నేను స్వీట్ కోవా యాడ్ చేస్తున్నాను. ఇలా కలుపుకుంటూ ఉండాలి, కింద అడుగు మాడిపోకుండా. ఇలా మిల్క్ని బాగా దగ్గర అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఒకవేళ కింద మాడిపోతే. సో ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇది సీతాఫలం పేస్ట్. గింజలు తీసి నేను ఒక కప్పులో రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది వేసాను సీతాఫలం. ఇప్పుడు కలుపుతున్నాను. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నాము. ఇలా దగ్గర వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇంకొంచెం దగ్గర వచ్చే వరకు మిక్స్ చేస్తున్నాము. దీనికి ఇలాచి యాడ్ చేస్తున్నాను. మరీ పౌడర్గా లేకుండా కొంచెం పలుకులుగా యూజ్ చేస్తే బాగుంటుంది. మన దవడ కింద పడితే బాగా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కదా, ఇప్పుడు మనం బాదం సన్నగా తరిగి పెట్టుకున్న బాదం యాడ్ చేసుకున్నాము. అయిపోయింది ఇది స్వీట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది ఫ్రెండ్స్ సీతాఫల పాయసం రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఇది ఇలా ఉంటుంది. మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినొచ్చు, వేడివేడిగా అయినా తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి బాసుంతి ఉన్నట్టు ఉంటుంది. మామూలుగా అయినా తినొచ్చు, చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. సీజన్ అయిపో వస్తుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.